ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిదైనప్పుడు ఏ రోజైనా చేయొచ్చు కదా, ఎందుకు ప్రత్యేకించి ఏకాదశి రోజే చేయాలి? ఖగోళంలో ఉన్నటువంటి సూర్యచంద్రుల గమనం ప్రతి జీవి మీద ప్రభావం చూపిస్తుంది. సూర్యుడితో 12 డిగ్రీల కోణం చేస్తూ చంద్రుడు నడిచినప్పుడు ఒక తిథి అంటారు. ఈ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క ప్రభావం చూపిస్తాయి. సవితిని మనము అంత శుభకరమైన దినంగా పరిగణించాం. కారణం ఏంటంటే సవితిని యమతిథి అంటారు. ఈ చవితి నాడు వచ్చే కిరణాలు ఎలా మనకు ఆరోగ్యప్రదాలు కావో, అలానే ఏకాదశి నాడు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు కూడా అంత ఆరోగ్యకరమైనవి కావు. అలానే అమావాస్య పౌర్ణమిలలో చంద్రుడి ప్రభావం వల్ల సముద్రానికి ఆటుపోటులు రావటం చూస్తాం. అమావాస్య నాడు చంద్రుడి ప్రభావం నీ మీద తక్కువగా ఉండాలి అంటే నువ్వు స్వీకరించిన ఆహారం యొక్క ప్రభావం నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. అంటే తస్మాత్ అన్నమయం మనహ అని నువ్వు తీసుకున్న ఆహారమే నీ మనస్సుగా మారుతుంది. చక్కగా చద్దనంలో పెరిగేసుకుని తిని ఆఫీస్కి వెళ్ళావనుకోవాలి. అలానే ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహార సాత్విక ప్రియాహ. ఆయుష్యును పెంచుతూ సత్వాన్ని అందించేటువంటి మొలకెత్తిన విలరణాలను మంచి పళ్ళను తిని కనుక నువ్వు పని ప్రారంభిస్తే ఉత్సాహంగా పనిచేయగలుగుతావు. ఇలాంటి ఆహారాన్ని ఏకాదశి నాడు నువ్వు స్వీకరించకుండా ఉన్నట్టయితే ఆహారం యొక్క ప్రభావం నీ మీద 3 రోజుల దాకా ఉంటుంది. అమావాస్య పౌర్ణమిలలో చంద్రుడి వల్ల కలిగేటువంటి విపరీతాలు నిన్ను ఇబ్బంది పెట్టవు. అందుకే ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారణ లోపలనే భోజనం చేయమన్నారు. అసలు ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి అంటే దశమి రాత్రే ప్రారంభించాలి. 36 గంటలు ఉపవాసం చేయాలి ఏకాదశి వ్రతంలో. అది నీకు ఆరోగ్యప్రదము. ద్వాదశి నాడు పారణకు ముందే భోజనం చేయటం అత్యంత శుభప్రదము, ఆరోగ్యదాయకం. అదే ఏకాదశి వ్రతంలోని ఉపవాసంలోని ఆంతరికం. లేని ఓపికని తెచ్చుకుంటూ శరీరం సహకరించకపోయినా ఉపవాసం చేస్తే అది హానికారకమవుతుంది. భీముడు కేదారనాథలో ఉన్నప్పుడు శివుడు ఉపవాసం చేయమన్నాడు. ఏకాదశి ఉపవాసం చేస్తానని కూర్చున్నాడు. ఉపవాసం ప్రారంభించిన గంటకే బాగా ఆకలవటం ప్రారంభమైంది. ఏం చేయమంటారు అని అడిగాడు. ద్రవాన్ని స్వీకరించు అంటే 1000 లీటర్ల పాలు తాగాడు. తరువాత ఇంకా ఆకలైంది, ఏం చెయ్యమంటారు? పళ్ళ రసాలు స్వీకరించమన్నారు. మళ్ళీ అదే పనిచేసి ఇంకా ఆకలైతోంది, పళ్ళు తినమన్నారు. ఇంకా ఆకలైతోంది, ఖండనము అయినటువంటి బియ్యాన్ని వండుకొని తినమన్నారు. ఇలా అనేకమైనటువంటి మార్గాలను చూపించారు ఏకాదశి. అప్పటికీ ఆకలైతే తూర్పు తిరిగి దండం పెట్టారు. ఎందుకంటే ఏకాదశి నాడు ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అంత ఆనందం. తూర్పుకు తిరిగి దండం పెట్టడం అంటే మీకు కొంచెం అపహాస్యంగా అనిపించింది. అర్థం ఏమిటి అంటే తూర్పుకు అధిపతి ఇంద్రుడు. నీ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించేటువంటి శక్తి ఇంద్రుడికి ఆయనకు నమస్కరిస్తే నీలోని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచి నీకు సరైన బాట చూపుతాడు అని అర్థం. కనుక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటూ ఆచరించటం వల్ల ఆరోగ్యాన్ని అందుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.